అందరికి నా హృదయపూర్వక నమస్కారం. అంటే రాజధాని ప్రారంభంలో ఉన్నప్పుడు కొన్ని అనేక సమస్యలు ఉన్నాయి అక్కడ. అంతకుముందు కూడా కొన్ని వాటిని ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొచ్చాను. అలాగే ఇప్పుడు అసైన్ భూమికి సంబంధించిన మన ఉద్దండ పాలెం రైతుల దగ్గర నుంచి ఆ సమస్యలు నాకు చెప్పారు. ఒకసారి పత్రికా ముఖం మీకు కూడా వాళ్ళ నోటి ద్వారా తెలియజేస్తే బాగుంటుందని చెప్పి మీరు ఒకరిద్దరు మాట్లాడాలని చెప్పారు. సభ నమస్కారాలు. మన ప్రభు యేసుక్రీస్తు నామములో మన యొక్క ముఖ్యమంత్రి గారికి మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. మా యొక్క బాధలు మా కష్టాలు అయ్యగారితో మేము పంచుకుంటానికి తినకుండా మేమందరం నేను దగ్గర రామాలండి మేము వచ్చాం. గత దినాల్లో అందరికీ రైతులకి మాకు సమ హక్కులు 1450 గజాలు ఇస్తానని మమ్మల్ని ముందు పెట్టి తర్వాత మమ్మల్ని ఎడగొట్టేశారు. మాకు చాలా అన్యాయం జరుగుతుందని మీ దగ్గరకు వచ్చి మా యొక్క బాధలు మా యొక్క ఇనపములు తెలియజేసుకుంటానికి మేము వచ్చి ఉన్నాం. మా కూడా 1450 గజాలు ప్యాకేజీ కూడా వారు పక్కనే మా కూడా ఇవ్వాలని, మరి కవులు కూడా మాకు 50,000 రూపాయల కవులు మేము పొలం ఇస్తానికి ఆల్రెడీలో మేము ఉన్నాం. మాకేమి అభ్యంతరం ఏమి లేదు. రాజధానికి ఇటానికి మాకు మనసు పూర్తిగా మాకు ఇష్టమే లేదు. మాకు ఒక వాళ్ళు ఈయన పరిస్థితిలో పొలాలు ఇచ్చి ఆ కరెంటు మాకు సప్లై చేసిన మేము మా కుటుంబాలు మా బిడ్డలందరూ కూడా సత్యశామలంగా హాయిగా అట్టయినా మేము బతకగలుగుతాం. లేదు తీసుకొని మాకు 1450 గజాలు ఇచ్చి కవులు ప్యాకేజీ మాకు రైతుల పక్కనే మాకు ఇస్తే మేము శుభ్రంగా బతుకుతామని. ప్యాకేజ్ తీసుకున్నప్పుడు అందరు కలిపి మాట్లాడారు అట్లా మొట్టమొదట కలిపి మాట్లాడారు. రైతులు కూడా ఏమన్నారు, మీరు కూడా రండి అని మా అమ్మని కూడా ఎస్ఎల్ని కూడా పిలుచుకున్నారు. పట్ట భూములు ఎస్ఎల్ కలిపి అందరు కలిపి ఒకే ప్యాకేజీ మొట్టమొదటి ఇస్తానన్నారండి. మీరు కూడా మాట్లాడాలని ముందు మమ్మల్ని పెట్టారు. మేము మాట్లాడామండి. మేము మాట్లాడినాకంటే తర్వాత వాళ్ళనేమో మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా? మేము మనస్ఫూర్తిగా ఒప్పుకున్నామండి. మేము ఇటానికి ఇష్టపడ్డాం. శ్యామల్ గారు మా ఎమ్మెల్యే గారు వచ్చారు, మీరు ఇవ్వాల్సిన మీరు ఆల్రెడీ మేము ఇస్తామండి మీకు మేము చేస్తాము. శ్యామల్ గారు కూడా ఆయన కూడా ఎమ్మెల్యే గారు చాలా ప్రోత్సాహం చేశాడు, కానీ అవకాశం లేకపోతుందండి. ప్రోత్సాహం చేశాడు ఆయన గారు రెండు మూడు ఏందాక చెప్పిన డిమాండ్స్ ఒకసారి కరెక్ట్గా చెప్పండి. మీరు మాట్లాడారు లింగాపాలెం ఉద్దండ్రపాలెం సుమారుగా ఇప్పుడు 8 గ్రామాలు లంకభూములకు సంబంధించిన రైతులు వచ్చామండి ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి. దీంట్లో వచ్చేసి ఈ లంక భూములు అంటే కృష్ణానదిలో మధ్యలో 200 ఎకరాలు 300 ఎకరాలు భూములు ఉంటాయి. అవన్నీ ఎప్పుడో బ్రిటిష్ కాలం నుండి అంటే 120 సంవత్సరాల క్రితం నుండి కూడా మాకు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి రైతులు దళితులైన మా వాళ్ళందరూ 4 తరాలు బట్టి పండించుకుంటూ ఉంటారు. మేము బ్రిటిష్ కాలంలో కూడా వాళ్ళకి శిస్తులు కడతాం జరిగింది. ఆ శిస్తులు కూడా మా దగ్గర ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1954లోను 1977లోను మాకు డికేటి పట్టాలు ఇష్యూ చేశారు. డికేటి పట్టాలు జస్ట్ మాకేమి ఇచ్చారు, రైట్స్ ఇచ్చారు, అంతేకాని మాకు లేని భూమి తీసుకొచ్చి ఇవ్వలేదు. మేము ఆల్రెడీ ఎప్పుడైతే పండించుకుంటూ ఉంటున్నామో దాని మీద జస్ట్ ఒక మాకు ఓనర్షిప్ ఇచ్చారు. కాబట్టి మాకు దానికి ప్రభుత్వం మేము చాలా రుణపడి ఉన్నాం. ఫస్ట్ మేము రాజధాని ప్రకటన చేసిన తర్వాత మేము అందరం మీకు లంక భూములు కాదు ఎస్ఐండ్ కాదు ఏ భూమి అయినా సరే అందరికీ సమానమైన ప్యాకేజ్ అన్నారు. జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 1లో 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. మెట్ట ఎస్ జరీబా మెట్టకు వచ్చేసి 1200 గజాలు అన్నారు, జరీబా వచ్చేసి 1300 గజాలు అన్నారు. ఇక మా దీంట్లో మళ్ళీ ఫర్దర్ క్లాసిఫికేషన్స్ ఏం లేవు. ఎస్ఐండా లేకపోతే సేవా జమీందారా ఇవన్నీ లేవు. తర్వాత ఏమైందంటే ఇప్పుడు మమ్మల్ని మాకు కూడా మీకు కూడా అందరు సమానమైన ప్యాకేజ్ ఇస్తానన్నారు కాబట్టి మేము వాళ్ళకి పూలతో స్వాగతం పలికాం. అందరికీ ఇస్తానన్నా చాలా సంతోషంగా మేము ఇస్తామని ఒప్పుకున్నాం. కాకపోతే దీని ఏంటంటే చాలా కుట్రపూరితంగా దీన్ని చాలా ప్లాన్డ్గా దీన్ని ఇష్యూని డైవర్ట్ చేశారు. ఎలా చేశారంటే ఫస్ట్ రైతుల పట్టా ల్యాండ్లు మాత్రం ఫస్ట్ మేము తీసుకుంటాం, తర్వాత సెకండ్ నోటిఫికేషన్ మీకు లంక భూములకు అంటూ సపరేట్ సెకండ్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత మిమ్మల్ని తీసుకుంటాం, తీసుకొని మిమ్మల్ని అందరినీ కలిపి లాటరీ తీస్తాం అని చెప్పేసి మమ్మల్ని ప్రామిస్ చేశారు. సో మేము అందరం దాన్ని చాలా సంతోషపడి సరే ఎప్పుడైతే ఏముంది తీసుకోవడం తీసుకోవడమే కదా అని చెప్పేసి మేము చాలా సంతోషంగా ఉన్నాం. అయితే రైతులతో రైతుల ల్యాండ్ మొత్తం తీసేసుకొని పట్ట మా ఎస్ఐడ్ ల్యాండ్లు ఈ లంకభూమి ల్యాండ్లు తీసుకోకుండా పక్కన పెట్టి వీళ్ళు ఒక్కొక్కరికే లాటరీ తీసుకోడానికి రెడీ అయ్యారు. మేము కమిషనర్ కానీ శ్రీధర్ కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళందరినీ చాలా ఇది అదేదండి ఇది అన్యాయము, వీళ్ళు కేవలం రైతులు మాత్రమే ఒక దగ్గర లాటరీ తీసి కేవలం ఎవరైతే దళితులు ఉన్నారో లంకభూములు రైతులు ఉన్నారో వాళ్ళందరిని తీసుకెళ్ళి వేరే దగ్గర పెడితే రేపు బుద్ధిని ఏమవుతుంది, వీళ్ళందరూ సపరేట్గా పెడితే ఏమవుతుంది, మోడర్న్ సిటీలో మోడర్న్ సంస్కృతి తయారవుతుంది, ఇది చాలా డిస్క్రిమినేషన్ అండి, ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాం. ఇది ఆర్యుల సంస్కృతి నుండి కూడా ఎట్లాంటి సంస్కృతి లేదు, దళితులను పక్కన పెట్టడం ఏదో అప్పుడైతే వచ్చింది కానీ మళ్ళీ ఫ్యూచర్లో కూడా మోడర్న్ సిటీలు సింగపూర్ సిటీలు అంటున్నారు, ఆ సింగపూర్ సిటీలో కూడా మళ్ళీ దళితులు తీసుకొని పక్కన పెడతారు, ఇది కరెక్ట్గా సార్ అని మేము చాలా అడిగిన సరే ఆ విషయం ఒక్కడి వరకు మాత్రం అయితే తర్వాత చూస్తాం, కానీ ప్యాకేజీ విషయంలో అయితే కనుక పెంచేది లేదు. అది జీవో నెంబర్ 41 తీసుకొచ్చారు సార్. జీవో నెంబర్ 41 ఏం చెప్తుందంటే
ఈ అసైన్డ్ ల్యాండ్స్ ని సిక్స్ క్లాసిఫికేషన్ చేశారు. ఏమవుతుందంటే ఇప్పుడు 30-40 సంవత్సరాల క్రితమే పలానా వ్యక్తికి ఇచ్చిందండి, వాళ్ళ తమ్ముడుగా ఎవరికో అమ్ముకున్నారనుకోండి, ఆయన పేరు మీద మళ్ళీ 6 అడంగాలు డీకే మళ్ళా పాస్బుక్లు అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా నువ్వు చేయి మార్పింది, సో చేతి మారింది కాబట్టి మేము వాటిని శివా జమీందారు అంటున్నాము. శివా జమీందారు అని కేటగిరీ అనేది కొత్తగా క్రియేట్ చేసి దానికి 600 ప్యాకేజ్ అన్నారు. 600 ప్యాకేజ్ ఎక్కడ ఉంది సార్? 1450 ఎక్కడ ఉంది? 1450 ఆల్మోస్ట్ 3 టైమ్స్ డబుల్ ఉంది. మళ్ళీ అందులోనూ ఈ 600 ప్యాకేజ్ రైతులకు మాత్రం ఎవరికి కూడా కౌలు ఉండదంట. సంవత్సరానికి 50,000 కౌలు ఉంది పట్టా రైతులకి. మేము పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఒకటే వినపం చేసి కూడా ఒకటే వచ్చాం సార్, మేము పొలాలు ఇవ్వడానికి సిద్ధమే, కాకపోతే మాకు పట్టా రైతులతో పాటు మాకు కూడా 1450 గజాలు ప్యాకేజ్ ఇచ్చి 50,000 కౌలు ఇచ్చి అందరితో పాటు లాటరీ తీస్తే కనుక మాకు సంతోషంగా ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు అక్కడ సమస్యను పరిష్కరిస్తారన్నటువంటి ధైర్యంతో మేము ఇక్కడికి వచ్చాము. మాకు పవన్ కళ్యాణ్ గారు సమస్యను పరిష్కరిస్తారని మాకు చాలా నమ్మకం ఉంది. నా ఉద్దేశం అంటే బేసిక్గా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ పాలసీ మొత్తం దేశం నలుమూలు ఇదే సమస్య ఉంది, ప్రతి చోట ఇదే సమస్య ఉంది. నేను కూడా కొద్ది రోజుల్లో జనసేన పార్టీ తరఫున ఒక ల్యాండ్ ఎక్విజిషన్ పాలసీ ఎలా ఉండాలి, దీన్ని ఎలా చూడాలి, ఎందుకంటే అభివృద్ధి కావాలి, అందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దీనివల్ల కొంత అభివృద్ధి వల్ల నష్టపోయే వాళ్ళు ఉన్నారు, ఇది మన సివిలైజేషన్లో జరిగే ఒక అనివార్యమైన ఒక ఈవిల్ ఇది. కాబట్టి దీన్ని ఎంత మనం మినిమైజ్ చేయగలం, ఎంత తగ్గించగలం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది కేవలం ఆ పాలకుల తాలూకు విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. అంటే నేను కూడా కూర్చోబెట్టి అందరూ నా మీద నమ్మకంతో వచ్చినా కానీ నా ఉద్దేశం కూడా ఏంటంటే అభివృద్ధి అనేది కావాలి, కానీ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఏంటో నాకు తెలియదు. నేనేది కూర్చోబెట్టి ఇక్కడ ఏదైనా వాళ్ళతో మాట్లాడే ఏది చెప్పే కంటే కూడా నేను సమస్యను ఇంకా నాకు అన్ని ఇచ్చారు వాటి మీద నేను అర్థం చేసుకున్నాను, కానీ వాటిని ముందు కొంతమంది ప్రతినిధులను పంపించి ప్రయత్నం చేస్తాను అసలు ఎలా జరుగుతుంది, వాళ్ళ ఉద్దేశం ఏంటి, తెలుగుదేశం ప్రభుత్వం ఏంటి, ఎందుకు వీళ్ళకి 1450 గజాలు అందరితో పాటు సమానంగా ఇస్తాం అని చెప్పి ఎందుకు ఇవ్వలేకపోయారు, ఏ పరిస్థితుల్లో ఇవ్వలేకపోయారు, వాటన్నిటి మీద సరైన వివరణ రాకపోతే ఒకసారి వాళ్ళు నన్ను అక్కడికి రమ్మని వచ్చి వాళ్ళ స్థితిగతులను చూడమంటున్నారు. వాళ్ళ గ్రామాలకు వచ్చి, వాళ్ళ లంక గ్రామాలకు వచ్చి వాటిని ఆలోచించి ఇంక ప్రభుత్వం ఇంకా ఎలా తీసుకెళ్తుంది ముందుకు అని చెప్పి దాన్ని బట్టి నేను తదుపరి వాళ్ళ ఊరికి ఒకసారి చూద్దామని అనుకుంటున్నాను ఎట్లాంటి పరిస్థితులు ఎలా ఉంటుంది అని. అంటే అలాగే చూసేవాళ్ళకి నేను సాఫ్ట్గా మాట్లాడతాను, చాలామంది నేను పత్రికల్లో కూడా చూస్తుంటాను చంద్రబాబు గారిని బంతిపూలతో కొడతానని మాట్లాడుతూ ఉంటాను. అంటే అలా కాదు, నేను ఎందుకు ఇలా మాట్లాడుతానంటే మనం ఒక సమస్యని తీసుకొచ్చినప్పుడు ఇదేదో పవర్ స్ట్రగుల్ వీటి కోసం కాదు, ఒక సమస్యకు ఒక న్యాయం జరగనప్పుడు ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పుడు దాన్ని ఒక సరైన విధానం తీసుకెళ్లే విధానం మాట్లాడే విధానమే తప్ప దాన్ని ఎవరు ఎన్ని రకాలుగా అర్థం చేసుకున్నా నేను దానికి ఇంకేం చేయలేను. కాకపోతే నాకు ఎంతవరకు నాకు సాధ్యపడుతుంది దీన్ని ఆ సమస్యని వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి నేను సభకు మాట్లాడుతాను.